గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో గుంటూరు నగరపాలక సంస్థ నూతన కౌన్సిల్ సమావేశం జరిగింది. అనంతరం తెలుగుదేశం పార్టీ 42వ డివిజన్ కార్పొరేటర్ వేములపల్లి శ్రీరామప్రసాద్ ప్రమాణ స్వీకారం జరిగింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నగరపాలక సంస్థ పరిధిలోని మార్కెట్లు, సైకిల్ స్టాండ్లు, మరుగుదొడ్లు, క్యాంటీన్ల నిర్వహణ, టెండర్లు, నగరంలో త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై కౌన్సిల్ సమావేశంలో చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా గుంటూరు నగర మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు మాట్లాడుతూ గత 11 సంవత్సరాల తర్వాత నూతన కౌన్సిల్ సమావేశం ఏర్పాటు అయ్యిందన్నారు. నగరంలో ఎక్కడా త్రాగునీటి ఎద్దడి తలెత్తకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని, ప్రధానంగా విలీన గ్రామాలు, శివారు ప్రాంతాలలో తాగునీరు సక్రమంగా ఉండాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణ్ రావు, ఎమ్మెల్యేలు మహమ్మద్ ముస్తఫా, మద్దాలి గిరిధర్లు మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా నగర అభివృద్ధికి పాలక వర్గం పనిచేయాలని, అందరూ ఐక్యంగా రాజకీయాలకు అతీతంగా పనిచేయాలని సూచించారు. నగర అభివృద్ధి కార్పొరేటర్ల గురుతర బాధ్యతని వేసవిని దృష్టిలో ఉంచుకుని నగరంలో త్రాగునీటి సమస్య లేకుండా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్ వనమా బలవజ్రబాబు, నగర కమిషనర్ చల్లా అనురాధ, డిప్యూటీ కమిషనర్లు డిఎంహెచ్ఓ వెంకటరమణ, మున్సిపల్ సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు. ట్యాంకులు పెట్టారు, పాయింట్లు పెట్టి ఒక ట్యాంకులు రెండు ట్యాంకులు